Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముఖ్యంగా రెండు మూడు విషయాల మీద అధికారంతో వచ్చి రివ్యూ చేయడం జరిగింది. ఒక ప్రధానంగా రేపు ముఖ్యమంత్రి గారు పర్యటనలో రోజున మంత్రి గారు, స్థానిక మంత్రి గారు, వారితో పాటు శాసనసభ్యులు, ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా డిస్కస్ చేసి మీటింగ్ మీటింగ్ ప్రోగ్రామ్ చేశారు. దాని మీద మా డిపార్ట్మెంట్ సంబంధించి వాటి మీద రివ్యూ చేసాము. ఏ స్థాయిలో ఎంతవరకు ఆ వర్క్స్ అవ్వాలి, ఇప్పుడు లోపల అవ్వాలి, టైం మూడు అయిన తర్వాత జూ కోర్ చేయడం దాని మీద మరి డిస్కషన్ వాళ్ళతో అందరూ చర్చించి వారికి ఒక కార్యాచరణ రూపొంది, టైం మౌంట్ పెట్టాము దాన్ని కార్యక్రమం కూడా. దాంతోపాటు నిన్న రోజు మీరు కూడా నాతో వచ్చారు. ఏదైతే సెంట్రల్ పార్క్ ఉందో సెంట్రల్ పార్క్ ముందుని ఒక నైట్ మార్కెట్ డెవలప్ చేయాలని, ఫుడ్ నైట్ ఫుడ్ స్ట్రీట్ అటు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ మేడం ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు మధ్యలో ఆ స్ట్రెచ్ అంతటిని కూడా నైట్ స్ట్రీట్ చేయాలనేది ఒక కార్యక్రమం. దాని గురించి పోలీస్ ఆఫీసర్స్తో వారితో కోఆర్డినేషన్ చేసి ఒక చేయడానికి వచ్చి ఎంటర్టైన్మెంట్ నైట్ టైము ఇబ్బంది పడకుండా దాంట్లో డీసెంట్గా అంతా లైటింగ్తో పోకుండా సెక్యూరిటీ అన్ని మెథడ్స్ తీసుకొని చేయాలనేది. దాంతోపాటు ఒక బజార్ని కూడా, ఒక నైట్ మార్కెట్ ఒక బజారు, అది ఇంకా హ్యాండిక్రాఫ్ట్ చేయాలా లేకపోతే మెప్మా మార్కెటా డోక్రా మార్కెటా ఏం చేయాలనేది వాటి మీద కూడా ఆఫీసర్స్కి వచ్చి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటి మీద మూడోది వచ్చి ఇంకా ఒక రెండు నెలల్లో ఇంకెలా ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద రెండు మూడు సార్లు ఆయన రివ్యూ చేశారు. ఎట్టి పరిస్థితి ఎలక్షన్స్కి వెళ్ళాలనేది డిసైడ్ చేశాము. ఆ నేపథ్యంలో ఈ వార్డుల విభజన, దాంతోపాటు ర్యాషనలైజేషను, విశాఖపట్నంలో వచ్చి ఒక వార్డులో 5,000 ఉంటే ఒక వార్డులో 50,000 ఉన్నాయి. దాంతోపాటు వార్డుల తాలూకా ఇక్కడ ఉంటే ఇంకో కాన్స్టిట్యూన్సీలో ఫార్ అవే చాలా దూరంగా వార్డ్స్ ఉన్నాయి. అవన్నిటి కూడా స్ట్రీమ్లైజ్ చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ కార్యక్రమం చేయాలనేది. దాని మీద ఈ మూడు అంశాల మీద చర్చించి ఆ అధికారులందరికీ తగిన సూచనలు ఇచ్చి వాళ్ళకి టైం బౌండ్ ఇచ్చి ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అదే అవన్నీ కూడా డే టు డే వచ్చేస్తాయి. ఇంకా రేపు ఎల్లుండు దాని ఆ డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. చాలా మున్సిపాలిటీలు అయిపోయి వైజాగ్ సంబంధించి ఇంకా ఉత్తర్వులు రావాలి, రేపు ఎల్లుండి వస్తాయి. అక్కడే రెండు కలిపే అయిపోయింది కదండి. విలీన గ్రామాలు 5 గ్రామాలు కోర్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది 5 గ్రామాలు కలుపుతారు. ఇంకొక ఏదో చిన్న కుదురు, ఏదో చిన్న ఉంది మూల కొద్ది, దాని మీద మళ్ళీ కొత్త ప్రభుత్వాలు తయారు చేయడం అది జరుగుతుంది. సార్ రాజధాని అప్డేట్ చేయండి సార్. అప్డేట్ చేయలేదు, నిన్న మాట్లాడాము కదా 27th క్యాబినెట్లో దాని మీద నిర్ణయం తీసుకొని ఇన్ఫార్మ్ చేయండి. సార్ స్థల లభ్యత ఎలా ఉంది సార్ విశాఖలో, విశాఖ జిల్లాలో ప్రభుత్వం ల్యాండ్ అంటే 3,000 ఎకరాలు ఒక చోట దొరికితే బాగుంటుంది. ఇంకా వాటి మీద ఇంకా మేము దృష్టి పెట్టలేదు. ఇంకా మాకు తెలియదు, ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో ఆ కమిటీ వచ్చి పరిశీలన చేశారు. అదంతా వచ్చిన తర్వాత అప్పుడు మా డిపార్ట్మెంట్స్కి ఆ డిస్కషన్ వస్తుంది, అప్పుడు మేము మాట్లాడతాం. సార్ భీమిలీలో రాజధాని వస్తుందని సాయిరెడ్డి గారు చెప్పారు సార్, అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఏమైనా మనకు ఉందా సార్? సార్ మీరు తప్పు చెప్పు. సాయిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే భీమిలి నియోజకవర్గం ఒక మహారథస్ వస్తుంది, ఇక్కడే రేపు రాబోతున్నాను. కారణం ఏంటంటే విశాఖపట్నం చుట్టూ అటు అనకాపల్లికి వెళ్ళాలన్నా, ఇటు విజయనగరం వెళ్ళాలన్నా, అటు ఎస్కోట్ వెళ్ళాలన్నా, లేదు ఇటు భోగాపురం వెళ్ళాలన్నా భీమిలి నియోజకవర్గం బార్డర్స్ నుంచే వెళ్ళాలి మనం. సో కాబట్టి ఇక్కడే లభ్యత ఉండవచ్చు అనేది ఒకటి ఆయన చెప్పారు. అది విషయం అంతే ఆయన చెప్పింది. అది అది ఇవన్నీ కూడా 27 తర్వాత దాని నిర్ణయం జరుగుతుంది. ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది రైతులు ఆదుకుంటారు. అందరూ స్వార్థం, రాజకీయ లబ్ధి, రాజకీయ ఇంకా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చీట్ చేస్తారు, ఇంకా వాళ్ళు మోసం చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న రోజున చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సెక్రటేరియట్ను అసెంబ్లీ ఉంటే అభివృద్ధి చెందదు, కావాల్సిన వనరులన్నీ రావాలి, ఐటీ అభివృద్ధి చెందాలి, కనెక్టివిటీ పెరగాలి, యాక్టివిటీ పెరగాలి అని చెప్పారు. అవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్నప్పుడు మరి యాక్టివ్గా ఇక్కడ ఉన్నాయి కదా, ఏమీ మనం ఏమీ ఏరుకోరు చేసుకోకర్లేదు. మరి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? హైదరాబాద్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే ఏ రకంగా అయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దానితోడు ఇంకా చిన్న వ్యాల్యూ యాడ్ చేస్తే అయ్యింది.
మరి అదే ఆయన ఆలోచన చేయాలి కదా. ఏదైనప్పటికీ కూడా ఆయన ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి వాళ్ళెవరూ అతను మాయలోనూ మోసం పడద్దని కోరుతున్నాను. గతంలో విశాఖను నేనే అభివృద్ధి చేశానని సరేలే ఏమి ఈ మాటలు చెప్తే సంగీతం నేను చేశాను విశాఖపట్నం అభివృద్ధి అంటే ఎవరైనా నమ్ముతాడు. నేను కూడా రాజకీయాలు ఇక్కడ మీ ప్రాంతం ఉన్నాం కదా, మాకంటే ఏంటి ఆయన ఆయన చేసింది అంటే అది కాదు కదా. ఏంటి చేస్తా పలానా తీస్తాం. ఇవాళ విశాఖపట్నంలో ఉన్నా ఏది ఎస్సీజెడ్ వచ్చినా లేదు ఫార్మాసిటీ వచ్చినా లేదు ఐటీ కొడ పైన ఏది మన కాలేజ్ ఐటీస్ వచ్చినా ఇవన్నింటినీ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఇవన్నీ జరిగినాయి. ఇదన్నీ ఎవ్రీథింగ్ ఏది జరిగినా ఇండస్ట్రీ ఇక్కడ జరిగింది డెవలప్మెంట్ పని జరిగిందంటే రాజశేఖర గారి హయాంలో జరిగింది. ఎక్కడంటే ఒక్క చెప్పనండి, నేను చెప్తాను వంద చెప్తాను పేర్లు ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చామో ఎన్ని పెట్టామో అనేది. నేను కూడా ఇప్పుడు భాగస్వామ్యం కదా మా ప్రభుత్వంలో ఉన్నాను కదా. కాదా ఆ రోజు మొదటగా నేను మంత్రిగా 2004 వచ్చినప్పుడు సర్క్యూట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఏదైతే సోకాళ్ళు ఇప్పుడు ఉన్న ఐటీ పైన ఉన్నారో కాలేజీ పక్కన ఉన్న ఐటీఎల్స్ పైన ఉన్నారో అందరూ వచ్చి అక్కడికి వచ్చారు. వచ్చి సార్ విశాఖపట్నంలో వచ్చే అవకాశాలు లేవండి, మాకు అందరికీ స్థలాలు ఇప్పించండి, మేము అందరం వచ్చి ఇక్కడ పంప్ పెడతాం డెవలప్ చేస్తామని చెప్పి మొదటిగా తీసుకొచ్చి చాలా అందరిని తీసుకొని ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో చెప్పించి ఒక ఐటీ మా పాలసీ తీసుకొచ్చి ఆమె అందరికీ కూడా ఇప్పించడం జరిగింది. అది ఇది వాస్తవం కదా. అందులో 4-5 వాటికి రాజశేఖర్ గారితో శంకుస్థాపన ఫౌండేషన్ చేసాము, మీనాగ్రహం చేసాము, గౌరవ రాజశేఖర్ గారితో చేసాము, అన్నింటిలో మా పేర్లు ఉండేది చూడండి. మరి ఆయన పేర్లు చూపెట్టమని అక్కడ ఉన్నాయి కదా పలకలు చాలా పలకలు. మరి ఆయన పేర్లు ఎందుకు లేవు, మా పేర్లు ఎందుకు ఉన్నాయి? అది సింపుల్ లాజిక్ కదా. అది నేనే చేశాను, నేనే పెట్టానంటే ఇంట్లో కూర్చొని గ్రాఫిక్స్ చెప్పి నేనే చెప్పాను 50 కూర్చో పుస్తకం తయారు చేస్తాడు ఏమంటే నేనే చేశానంటాడు. అది కాదు కదా. మొన్న 2019 ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 14 ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత విశాఖపట్నం జిల్లాకి ఇది విజయనగరం జిల్లాకి ఇది ఒక ఎవరికైనా ఒక కన్సల్టెంట్కి ఇది తయారు చేయమని తయారు చేసేస్తాడు. అవన్నీ తీసి చదివేస్తాడు. చదివి నేను నా విజన్ అంటే మరి నీ విజన్లో 5 ఏం చేసావు? అందులో 1-2 చేస్తే పర్వాలేదు. అది చేయకంట ఇంకా నేనే చేశానంటే అది వద్దండి. అది ఏం మార్క్ ఉంది, ఏం మార్క్ చెప్పండి. అది ఆ తర్వాత నావీ ఫిట్ కానీ వచ్చి 100 రూపాయలు ఇవ్వకపోతే ఆ మార్క్ ఉండేది. ఏం చేసిన అప్పులకి ఏం చేసిన దానికిను లక్కీగా తర్వాత ఉదుతుపాన్ తర్వాత వచ్చి ఆ నావీ ఫిట్ వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆ కార్యక్రమం జరిగింది, ఆ రంగులు ఏం వేసారు, ఆ మనకు వచ్చి అవన్నీ కనిపించాయి. లేకపోతే ఎక్కడొస్తుందండి? ఏం చేసేది చెప్పండి 5